చెప్పాలా? తాగితే మరచిపోగలను కానీ మరచిపోతే తాగగలను కానీ మరువని వారు మనసు వస్తున్నా వస్తున్నా కవి గారు. ఏమిటి సంగతి, ఏమిటి విషాదం? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, తను నన్ను ప్రేమించింది. మధ్యలో ఒక ధనవంతుడు క్రాష్ అయ్యాడు, నన్ను చీకొట్టి వాడితో వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పెట్టిన తాగుడు ఈ రోజు వరకు కొనసాగి. సరే కవి గారు, ఊరుకోండి, బాధపడకండి. నా స్టోరీ కూడా అదే. వీడేంటి కొత్తగా చెప్తున్నాడు? ఏంటన్నా నీకు లవ్ స్టోరీ ఉందా? నేను ఒక అమ్మాయిని 10 ఏళ్ళు కంటిన్యూగా లవ్ చేశాను, సిన్సియర్ గా లవ్ చేశాను. ఒకరోజు ఒకే ఒక మాట అన్నాను, అంతే చీకొట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు మళ్ళీ నా మొహం చూడలేదు. చీకుటి వెళ్ళిపోయేలా ఏం చెప్పావు? ఒకే ఒక మాట. అదేమిటో చెప్పి చావు. ఐ లవ్ యు. అంటే తను నిన్ను లవ్ చేయలేదన్నమాట? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసినాను. సంసా గారు, నాలాగా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఈ చొక్కా ఇవ్వమంటావా? ఒక్క పాట పాడండి. నీలా ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికులను ఓదార్చడానికి నా దగ్గర ఒక సూపర్ సాంగ్ ఉంది, పాడుతాను విను. హార్మోన్ పడి తీసుకురారా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు చూడు, రెడీయో. ఏంట్రా మీ ఉద్దేశం? రాత్రి 11 అయింది, లైట్లు వేసుకొని డాన్స్ చేస్తున్నారు, కరెంటు బిల్లు మీ అబ్బ కడతాడా? పదమ్మా. నెల రోజులకి ఎంత మురుగు పట్టిందండి అబ్బా. రే ఇప్పుడు చూడు, ఏమిటి చేశాడే ముద్దు గుమ్మ, నిన్ను ఆ బ్రహ్మ బాలతోనా. ఆ పొగరు చూసావా? రే ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది, ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రేయ్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఒకరు వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని, నువ్వు మారవరా. సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండుపిల్లిలాగా, ఆ జుట్టు చూసావా ముళ్ళ పందిలాగా, ఆ కళ్ళు చూసావా గొడ్లగోపలాగా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఎరా, నన్ను పట్టుకొని చెవిటిది అంటావా? గట్టిగా ఒకటి ఇచ్చానంటే నువ్వు చెవిటి వాడు అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి. రాస్కెల్, పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. కలయా నిజమా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ.